రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేబినెట్ మీటింగ్ లో హెల్త్ మినిస్టర్ హరీష్ రావు బ్రీఫింగ్ ఇచ్చారు. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో 5 కోట్ల డోసుల వాక్సినేషన్ ఇచ్చామని తెలిపారు. అర్హులైన అందరికీ వాక్సిన్ ఇస్తామన్నారు. ప్రజలు గుమిగూడకుండా స్వీయ నియంత్రణ పాటించడంతో వైరస్ ను కట్టడి చేయొచ్చన్నారు హరీష్. కేబినెట్ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు సీఎం కేసీఆర్. కేబినెట్ బేటిక్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కేబినెట్ లో ఏ అంశాలపై చర్చ జరుగుతోంది? సీఎం వరంగల్ టూర్ వివరాలేంటి? దాదాపు రెండు గంటల నుంచి కూడా ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఇప్పటివరకు దాదాపుగా 3 అంశాలపై చర్చించారు. ఒకటి, కరోనా కట్టడికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి రిపోర్టుపై కేబినెట్లో చర్చించారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన రిపోర్టును గనక మనం పరిశీలించినట్లయితే దాదాపు రాష్ట్రంలో ఇప్పుడున్న కేసులు అయితే 2000కు పైగా ఒక రోజు కేసులు రెండు వేలుగా దాదాపుగా ఇంచుమించుగా 2000 పైగా కేసులు వస్తున్నాయి. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఊళ్ళల్లోకి వెళ్ళిన వారు కానీ ఇటు వచ్చేవారు ఎక్కువ ఉంది కాబట్టి కొంత కేసుల సంఖ్య ఎక్కువయ్యే అవకాశం ఉంది. అయినా ఎన్ని కేసులు వచ్చినా కూడా కరోనా కట్టడి కోసం కానీ ఇటు విస్తృతంగా వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్గా ఉంది. మేము ఎన్ని కేసులు వచ్చినా ఎట్లాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ కేబినెట్కు నివేదిక ఇచ్చింది. దాంతోపాటుగా ముఖ్యంగా ఇప్పుడు ఇటు వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా మొదటి డోసు ఏదైతే 100% పూర్తి చేశాం, మొత్తం 5 కోట్లకు పైగా డోసులు పూర్తి చేశామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ కేబినెట్కు స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన రిపోర్టు కూడా కేబినెట్లో చర్చ జరిగింది. ఇది కరోనా కట్టడికి సంబంధించి. ముఖ్యంగా రెండోది, మొన్నటికి మొన్న అకాల వర్షాలతోటి 2 రోజులు వడగళ్ల వానలు పడ్డాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎకరాల్లో కూడా ఎక్కడైతే ఎక్కువగా రాళ్ల వానలు పడ్డాయో దాదాపు 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పర్కాల నియోజకవర్గం, దాంతోపాటుగా నర్సంపేట నియోజకవర్గంలో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ వడగళ్ల వాన పడి చాలా ఎక్కువ మేరకు పంట నష్టం జరిగింది. ముఖ్యంగా దీంట్లో కూడా ఇటు నర్సంపేట కానీ పర్కాల కానీ, నర్సంపేటలో ఎక్కువ శాతం చాలా గిరిజన రైతులకు సంబంధించి, గిరిజనులు చాలా మంది రైతులు ఉంటారు, వారు ఎక్కువగా మిర్చి పంట సాగు చేస్తారు. మిర్చి దాంట్లో నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి మిర్చిని 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాంతోపాటుగా ఇటు పర్కాలకు వచ్చేసరికి మాత్రం వరి ఎక్కువ శాతంగా నష్టపోయారు, పంట నష్టం జరిగింది. మిగతా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆయా మిగతా ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో అక్కడక్కడ కురిసినటువంటి వర్షాలకు కొంత మేరకైతే పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టానికి సంబంధించి ఎంత మేరకు పంట నష్టం జరిగిందో ఇటు వ్యవసాయ శాఖ మంత్రి, దాంతోపాటుగా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతోటి రేపు సీఎం కేసీఆర్ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేయనున్నారు. ఆ జిల్లాలో జరిగినటువంటి పంట నష్టంపై కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి రైతులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై కూడా రేపు అక్కడ పర్యటన తర్వాత కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. దాదాపు పంట నష్టంపై ఇప్పటివరకు అయితే సీఎం కేసీఆర్ ఎప్పుడూ పంట నష్టం జరిగినా కూడా దాదాపు ఈ 7 ఏళ్ళ నుంచి ఎప్పుడూ పంట నష్టం జరిగిన రైతులను అయితే ఆదుకోలేదు. మొదటిసారి అనుకోవచ్చు దాదాపు ఎక్కువ కొంత మేరకు ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన ఆయా ప్రాంతాల్లో ఎప్పుడైనా ఆ నియోజకవర్గానికి, తన నియోజకవర్గానికి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో తప్ప మిగతా సొంతంగా ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వెళ్ళడం అయితే మొదటిసారి. దీని తర్వాత ఈ పంట నష్టం జరిగిన రైతులటువంటి ఏ విధంగా ఆదుకుంటారో చూడాలి. ఇంకొకటి, ఈ 2 అంశాలతో పాటుగా వానాకాలం పంటలకు సంబంధించిన అంశాలపై కూడా మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్ను ఏర్పాటు చేసినామని చెప్పి చెప్పుకుంటూ వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు జరగలేదని చెప్పేసి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చినట్టే మొత్తం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రేమ్, ఒక్కటి, హెల్త్ మినిస్టర్ ఇప్పటి వరకు కూడా కరోనా కంట్రోల్లోనే ఉందని కూడా బ్రీఫింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి కరోనా ఆంక్షలపై ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అయితే వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి రిపోర్టుపై అయితే రాష్ట్ర కేబినెట్ అయితే తమ అభిప్రాయాన్ని అయితే ఇప్పటివరకు అయితే చెప్పలేదు. ఓన్లీ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ను మాత్రమే సీఎం అధికారికంగా ప్రకటించింది. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇటు కరోనా కేసులు ఒక విధంగా ఒకవేళ పెద్ద స్థాయిలో వచ్చినా పెరిగినా కూడా మేము దాన్ని ఎదుర్కోగలగలుగుతాం. ఇప్పటివరకు ఉన్నటువంటి
ఆ స్థాయికి కేసుల స్థాయికి దగ్గట్టుగా బెడ్లు గాని ఆక్సిజన్ ప్లాంట్లు గాని ఇవి ఏర్పాటు చేసుకున్నాం ఆక్సిజన్ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికను మాత్రమే సీఎంఓ తెలిపింది కానీ కేబినెట్ ఈ కేబినెట్ సమావేశం తర్వాత మాత్రమే ఇట ఆంక్షల వైపు కానీ ఆంక్షలు కానీ మిగతా వాటిపై అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేబినెట్ కు సంబంధించి ఒక ఆరోగ్య శాఖ ఇచ్చిన రిపోర్ట్ను మాత్రమే ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖనే మేమే రెడీగా ఉన్నాం మేమే ఎదుర్కొంటామని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఏదైతే కేబినెట్ కు తెలిపింది కాబట్టి మేబీ ఆంక్షలు కానీ లేకపోతే నైట్ కర్ఫ్యూ లాంటి ఆలోచన అయితే మేబీ ఉండకపోవచ్చు అనేది కొంత సమాచారం అయితే అందుతుంది రైట్ ప్రేమ్ థాంక్యూ